చెడిపోయిన ఆహార పదార్థాలను విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. పట్టణంలోని పలు హోటళ్లపై మున్సిపల్ సిబ్బంది స్థానిక పోలీసులతో కలిసి ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్టార్ హోటల్, నూర్ హోటల్లో చెడిపోయిన ఆహార పదార్థాలను గుర్తించారు. చెడిపోయిన ఆహార పదార్థాలను బయటకు తరలించారు. హోటల్లో తినడానికి వచ్చిన వారితో ఆహారం విషయంలో కల్తీ ఉన్నట్లయితే తనకు ఫిర్యాదు చేయాలని కమిషనర్ తెలిపారు. ఎవరైనా చెడిపోయిన ఆహారాన్ని అందిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుని 100,000 రూపాయలు అపరాధ రుసుము వేయడానికి వెనకాడబోనని నిర్వాహకుల్ని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు తాజా ఆహారాన్ని ప్రజలకు అందించాలన్నారు. ఈ విషయాన్ని బేకరీల యజమానులు, చేపలు, చికెన్, మటన్ దుకాణ యజమానులు, హోటల్ నిర్వాహకులు గుర్తించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కుప్పం అర్బన్ సీఐ జిటి నాయుడు, మున్సిపల్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు. హోటల్ యాజమాన్యాలకు కూడా నా నమస్కారాలు. కుప్పం పురపాలక సంఘ పరిధిలోని ప్రతి ఒక్క హోటల్ యాజమాని ప్రజలకి ఫ్రెష్ ఫుడ్, చక్కని ఫుడ్ మాత్రమే ఇవ్వాలి. అది నాన్ వెజిటేరియన్ కావచ్చు, వెజిటేరియన్ కావచ్చు. పురపాలక సంఘం అధికారులు ప్రతి హోటల్ని ర్యాండమ్గా చెక్ చేస్తారు. ఎవరైనా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారం ప్రజలకు పెట్టినా, చెడిపోయిన ఆహారం ప్రజలకు పెట్టినా ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి 100,000 రూపాయల ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలకి చక్కని ఫుడ్ ఇవ్వాలని హోటల్ యాజమాన్యులందరికీ నా విజ్ఞప్తి. ప్రతి ఒక్కరూ అలర్ట్ ఉండాలి. పురపాలక సంఘ అధికారులు ఏ క్షణానైనా సరే హోటల్స్ దగ్గరకు వచ్చే అధిక అవకాశం ఉన్నది. దయచేసి పురపాలక సంఘానికి ప్రజలు సహకరించాలా. ఎట్టి పరిస్థితుల్లో చెడిపోయిన ఫుడ్ ప్రజలకు పెట్టవద్దు. దయచేసి అర్థం చేసుకోవాలా. ఆరోగ్యాలతో ఆటలాడుకోవద్దు. అందరికీ నా విజ్ఞప్తి, చాలా చక్కగా మంచి ఆహారం ఇవ్వాలి. మరీ విజ్ఞప్తి. ధన్యవాదాలు. పురపాలక సంఘ పరిధిలోని స్వీట్ అంగళ్ళు కూడా చాలా బ్యాలెన్స్ ఫుడ్ పెడుతున్నారని ఇన్ఫర్మేషన్ వస్తుంది. స్వీటు 1 రోజు 2 రోజులు మాత్రమే ఇవ్వాలి. వాసన వచ్చిన స్వీట్ అమ్మినా చేపల దుకాణాల వాళ్ళు కానీ, చికెన్ అంగళ్ళు కానీ ఎవరైనా సరే ఫ్రెష్ ఫుడ్ అమ్మాలా. చికెన్ కూడా ఎప్పటికప్పుడు కట్ చేసి అమ్మాలా. మటన్ కూడా పాడైపోయిన జంతువులను పోయకూడదు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలా. ముఖ్యంగా ఈ బేకరీ వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, బేకరీస్ కూడా అందరినీ ర్యాండమ్గా చెక్ చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో స్టాక్ ఫుడ్ ఉంటే రిమూవ్ చేసి వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది. ప్రజలకి అన్ని విధాలా చక్కని ఫుడ్ ఇవ్వాలని ఆ యొక్క బేకరీ యాజమానులకు, తర్వాత చికెన్ యాజమానులకు అందరికీ కూడా నా విజ్ఞప్తి. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.